ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్న దానికి ఎదురుదాడి చేయకు, ఆలోచన చేయి. ఏం చేసినావు మీరు? రైతు బంధు ఇచ్చినావు నువ్వు. మేము అడిగినాం రైతు బంధు ఇవ్వు, తప్పులేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడికైనా అన్నం పెట్టగలిగే సత్తా నా రైతుకు మాత్రమే ఉంది, ఆశేష ప్రజానీకానికి ఆదుకునే సత్తా నా రైతాంగానికే ఉంది. కానీ నువ్వు ఇచ్చింది ఎవరికి? నీకు తెలియదా? నీ లెక్కలు లేవా? రైతులు కాదు, గుంటడు భూమి లేక భూముల్ని లీజుకు తీసుకొని, భూముల్ని కౌలుకు తీసుకొని పత్తి వేసి వరి వేసి పంటలు పండకపోతే ఆత్మహత్య చేస్తున్న రైతుల గురించి పట్టించుకున్నావా ముఖ్యమంత్రి గారు? ఒక రూపాయి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఏమడిగాడు రైతు? మా లీజ్ తీసుకున్న రైతన్నం రైతుల కంటే పేదవాళ్ళు కాబట్టి, భూమి లేక లీజ్ తీసుకునే వాళ్ళం కాబట్టి మా పొట్ట కోసం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరిండు. కానీ నువ్వు ఆలోచన చేయలే. రెండో మాట కోరిండు, ఒకవేళ రైతు బంధు అంటే ఇస్తే ఎప్పుడు మా ప్రభుత్వం అనేది పేదల కోసం ఉండదు తప్ప ఉన్న వాళ్ళ కోసం ఉండదు. వందల ఎకరాలు కలిగిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అడిగిండ్రు. కానీ నువ్వు ఇచ్చినావు. ఇవాళ ఆ రైతులు పంటలు పండిస్తుంది నమ్మకంతో, నీళ్ళు ఇచ్చినామని చెప్పినావు, కరెంటు ఇచ్చినామని చెప్పినావు, ఒక గింజ కూడా పళ్ళు పోకుండా కొంటా అని చెప్పినావు. కానీ నీవే అసెంబ్లీ మీద 4 సార్లు మాట మార్చినావు. ఒకసారి అంటాడు పత్తే వేయండి, తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టు, ఆయన కొడుకు కాబట్టి పత్తే వేయమని చెప్పిండు, పత్తి వేసిండ్రు. లేదు లేదు మక్క లేదన్నారు, మక్క లేకుండా గౌరవించిన ముఖ్యమంత్రి మాటని. చివరికి సన్నబడ్లేమని చెప్పిండు, సన్నబడ్లేతే ధర ఎక్కువస్తా అని చెప్పిండు, సన్నబడ్లే వేసిను. పంట తక్కువ పండినా, రోగాలు ఎక్కువ వచ్చినా, బరకత లేకపోయినా, రైతుకు నష్టం వచ్చినా ముఖ్యమంత్రి కదా, మా కోసం ఉండడు కదా అని చెప్పి సన్నబడ్లే వేసిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 50 రూపాయలైనా సన్నబడ్లకు ఎక్కువ ఇచ్చి కొన్న సంస్కారం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. చివరికి ఇవాళ ఏమంటున్నాడు, పాలమూరు ప్రాజెక్టు కడుతున్నా 1 లక్షలు కొడుతుడు అని చెప్తున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదం అని చెప్తా ఉన్నాడు, నీళ్ళు వచ్చినాయి వైరేది అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు? నీళ్లు ఉంటే అందరూ పొలాలైతే నీకు తెలియదా మొక్కజొన్నలు పండవని, నీకు తెలియదా పల్లీ చేను వేసుకోలేదని, నీకు తెలియదా సన్ఫార్ ఉండదని, ఒకటే ఒక పంట అది వరి పంట మాత్రం తెలియదా? నాకు తెలిసి ఈ జిల్లా గురించి, ఈ జిల్లాలో కూరగాయలు వేసే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో నమస్కారం మురళీధర్ వెళ్ళండి ఇట్లా కూర్చోండి. మహబూబ్నగర్ జిల్లాలో కూరగాయలు వేసే పరిస్థితి లేదు, మక్క పెళ్ళేసే పరిస్థితి లేదు, సల్ఫర్ వేసే పరిస్థితి లేదు. ఎందుకు? అడవి పందుల బాధకు. నాకు తెలుసు ఈ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అన్నా తెలంగాణ ఉద్యమం చేద్దాం కానీ ఈ అడవి పందుల సంగతి ఏంటని చెప్పి అడిగిన. ఇవాళ అట్లాడి కోతుల బాధ, అడవి పందుల బాధకు భరించలేక, కాపల కాయలేక రైతంగా వరి పండిస్తూ ఉంటే రైతు ఇవాళ వరి వేస్తే ఊరే అని చెప్పిండు ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, 7 సంవత్సరాల కాలం పాటు రైతాంగానికి ఏం చెప్పినావు? ఒక గింజ కూడా కొంటున్నది నా ప్రభుత్వం అని చెప్పినావు. మొన్న అర్థమైపోయింది గింజలు కొన్నది ముఖ్యమంత్రి కాదని, గింజలు కొన్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అర్థమైపోయింది. సొమ్ముకడిది సోకొకడిది వడ్లు కొన్నది కేంద్ర ప్రభుత్వం, మా ఆడబిడ్డలకు కమిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఖాళీ బస్తాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మిల్లుకు తరలించింది కేంద్ర ప్రభుత్వం, మిల్లుకి ఛార్జ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సిఐలో పెట్టింది కేంద్ర ప్రభుత్వం, 3 రూపాయలకి బియ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్తావా? ఎప్పుడన్నా ఫోటో మాత్రం నీది పెట్టుకుంటావు కానీ డబ్బులు మాత్రం కేంద్రం. కానీ ఒక్క మాట మాత్రం చెప్పదాచుకున్నా, ఇవాటికి కూడా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనద్దని చెప్పలేదు, ఇవాటికి కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనదని చెప్పట్లేదు. ఒకటే చెప్పింది, ఈ ఉప్పుడు బియ్యం తినే 2 రాష్ట్రాలు తమిళనాడు కేరళ, ఆ రాష్ట్రాలలో కూడా తెల్ల బియ్యమే తింటున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ రాష్ట్రాల్లో కూడా వడ్లు ఉత్పత్తి అవుతున్నాయని, అందుకే వాళ్ళు
అనేక సార్లు ఉత్తరాలు రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా మీరు బియ్యండి మాకు తెల్ల బియ్యం ఎంత ఉప్పుడు బియ్యం ఏందని చెప్పిండు. దానికి ఎంత రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తూ చూసాను. ఇవాళ కేసీఆర్ గారు చెప్తే ఓడవదు, అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నిటి కోసం వడ్లు కొనడాని వడ్లు కొనడాని రైతు బంధువు చక్కకి ఇవ్వక ఈసారి రైతు బంధువు అందరికి రాలే. ఈసారి రైతు బంధువు కొందరికే వచ్చిందట, కాంపిటీషన్ ఇస్తా ఉన్నారు. అంతేకాదు సుమా, మీకు ఆ సంగతి తెలియదు. అంతమంది ముందు భూ ప్రక్షాళన తెచ్చిపెట్టిండు, కబ్జాకాలం తీసేసిండు. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం తాతలు కొనుక్కున్న భూములు కూడా పరదినం అయిపోయినాయి. చివరికి మళ్ళా వెతుక్కుండా పోయి కాళ్ళ మీద పడి ఆ భూములు రీచార్జ్ చేసుకుంటున్నాం. ఇవాళ ధరణిలో లక్షల ఎకరాలు మాయమైపోయింది. లక్షల ఎకరాలు మాయమైపోయిన వడ్లు పండించదన్న, వడ్లు కొనకుండా వేధించినందుకు గాను రైతు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు, నీ రైతు ఉత్సవాలను చూసి రైతులు సిగ్గుపడుతున్నారు, రైతులు సిగ్గుపడుతున్నారు. ఇవాళ ఎంత బాధేస్తంటే మీ అందరికీ, మొన్న మీరు హుజాబాద్కి వచ్చి పనిచేసారు, హుజాబాద్కి వచ్చి పనిచేస్తే అక్కడ ఏం జరిగిందో నాకంటే ఎక్కువ మీకెరక. ఎంత వేదన అనుభవించింది హుజరాబాద్, ఎంత బాధ అనుభవించింది హుజరాబాద్. అయినా ధర్మాన్ని నిలపాలని చెప్పి పట్టుబట్టింది హుజరాబాద్ మాత్రమే. కేసీఆర్ అహంకారాన్ని పొందబట్టకపోతే భవిష్యత్తు లేదని భావించింది హుజరాబాద్. ఈ డబ్బు సంచలకు, మద్యం సీసాలకు, నీ బెదిరింపులకు లొంగకూడదు చెప్పింది హుజరాబాద్. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, తెలంగాణ ఆత్మగౌరవం కోల్పోదని చెప్పి చెప్పింది హుజరాబాద్. హుజరాబాద్ డబ్బులకి, మద్యానికి, అహంకారానికి, అణచివేతకు లొంగ తీసుకోలేవురా. తెలంగాణ ధర్మానికి మాత్రమే లొంగుతా తప్ప దీన్ని లొంగదని చెప్పింది తెలంగాణ. ఇవాళ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మనకు ఇల్లు ఇచ్చిన వాళ్ళు, మనకు పువ్వ పెట్టిన వాళ్ళు, మనకు బొట్టు పెట్టిన వాళ్ళు, మనకు హారతి పట్టిన వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో పెన్షన్ తీసేస్తారు, వాళ్ళ ట్రాక్టర్ని సీజ్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. కానీ నేను చెప్పిన ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు? ఇది ఆరిపోయే దీపం, ఇది ఆరిపోయే దీపం. ఉంటే ఇంటే సర్కార్ 2023 వరకు ఒకవేళ ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తితే ఆ 23 వరకు ఉండేటట్టు ఆస్కారం లేదు. అందుకే ఇవాళ మన డబ్బుని, మన చెమట డబ్బుని మనకు పెన్షన్ రూపంలో ఇస్తాను, మన డబ్బుని రైతు బంధు రూపంలో ఇస్తాను, మన డబ్బుని రైతు బీమా కోసం ఇస్తాను, మన సొమ్ము మనకిచ్చి కేసీఆర్ మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చెల్లదు, ఇది చెల్లదు. హుజరాబాద్లో ఎట్లా చెప్ప చెల్లమనిపించిందో తెలంగాణలో కేసీఆర్ చెప్ప చల్పించే చెప్ప చెల్లు అనిపించారు దగ్గరలో ఉంది. కార్యకర్తలారా, నాయకులారా, ఆ కర్తవ్యాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫుల్ఫిల్ చేయబోతా ఉంది. మీకు తెలుసు ఏ పార్టీల సంగతి ఏందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ ఇక్కడ ఇప్పటికే దుబ్బాకలో, ఇప్పటికే జిహెచ్ఎంసీలో, ఇప్పటికే హుజరాబాద్లో ఎస్ నిలబడి కలబడేగడిగా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పింది. అందుకే ఇది నిలబడుతుంది, ఇది కలబడుతుంది, ఇది కేసీఆర్ అహంకారాన్ని పొందబెడుతుంది. కాబట్టి ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. నాకు తెలిసి మహబూబ్ నగర్ గతంలోనే అనేక సార్లు భారతీయ జనతా పార్టీని అక్కడ చేసుకున్న ప్రాంతం ఇది, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి రేపు రాబోయే కాలంలో 14 సీట్లు ఉంటే 14 సీట్లలో ఎగిరే జెండా కాషాయ జెండా అనే పద్ధతిలో కూడా ముందుకు పోవాలని, ఆ దిశగా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ.